వెల్కమ్ టు మ్యాట్రిమీడియా. ప్రభునామన వందనాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తిగల దేవుడు. అవునండి, మనం ఏవైతే అడుగుతామో, మనం ఏవైతే ఊహిస్తామో దేవుడి నా జీవితం చేస్తే బాగుండు అని చెప్పి మనం ఏవైతే ఊహిస్తామో వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు అంటండి. అవునండి, మరి ఒక భక్తుడు మరి ఈ విధంగా మరి ఆయన తన టెస్టిమోని చెప్తున్నారండి. ఏంటంటే తన చిన్న వయసులో మరి ఆయన బయటకు చూసినప్పుడు మరి ఆ విమానం మరి వెళ్తున్నప్పుడు మరి ఆయన చాలా డిజైర్ చేసేవాడు అంటండి. ఏంటంటే నేను ఎలాగైనా సరే ఒక్కసారైనా నేను ఆ విమానం ఎక్కాలి అని అనుకునేవాడు అంటండి. ఎందుకంటే తను చాలా పేద కుటుంబంలో మరి ఆయన జన్మించాడంటండి. అయితే మరి ఆయన పెరిగి పెద్దవారైనప్పుడు మరి యేసుప్రభు వారిని మరి ఆయన నమ్ముకోవడం తర్వాత యేసుప్రభు వారు తనని సేవకునిగా పిలుచుకోవడం మరి ఇదంతా కూడా జరిగిందంటండి. తర్వాత మరి ఆయన సాంగ్స్ కోసం, ఆయన ప్రీచింగ్ కోసం మరి డిఫరెంట్ కంట్రీస్ నుంచి అనేక మంది మరి ఆయనకి ఇన్విటేషన్స్ పంపించే వాళ్ళు అంటండి. మరి డిఫరెంట్ చర్చెస్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చాయంటండి, మరి వస్తున్నాయంట కూడా. అయితే మరి ఆయన అంటున్నారు మరి ఈరోజు మరి నాకు టైం లేకుండా మరి నేను ఏరోప్లేన్స్లో నేను తిరగాల్సి వస్తుంది ప్రభువా, ఇంకా చాలు ప్రభువా, అనేంతగా దేవుడు నన్ను దీవించారు అని చెప్పేసి మరి ఆయన టెస్టిమోని ఇస్తున్నారండి. అవునండి, ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. మనం అడుగు వాటికి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయశక్తి కలిగిన దేవుడు మన దేవుడు అండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, ఇంత గొప్ప దేవుడు నాయనా ప్రభా, నాయనా ప్రభా, మీరు నాయనా దేవా మేము అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే కూడా మీరు అత్యధికంగా చేయే శక్తి కలిగిన దేవుడు ప్రభా మీరై ఉన్నారు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఎవరైతే మీ వైపు చూస్తున్నారో, దేవా ఏవైతే అడుగుతున్నారో వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయే శక్తి కలిగిన దేవుడు ప్రభా మీరు కదా ప్రభా. సహాయం చేయండి నాయన, దేవాలైనా కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో నాయన ప్రభా, ఏసయ్యా దేవా, ఈరోజు వారు చేయి పనులన్నిటిలో కూడా తండ్రి మీ జయం దయచేయండి నాయన, మీ ఆత్మను తోడుగా ఉన్న దయచేయమని దేవనైనా అడిగి వేడుకొంచున్నానయ్యా ప్రభా. మీరే సహాయం దయచేయండి, కృప చూపించి దయ చూపించి నడిపించమని చిన్ని ప్రార్థన ఏసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను.